హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోండి, ఇంకా తొందరగా నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ ఎలా చేయాలి అనే అంశాన్ని ముందుగా నేను నేర్పించబోతున్నాను. బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అనే యాప్ని ఓపెన్ చేయండి. ఇందులో మీకు ఒక ఫోటోని గ్యాలరీ నుంచి ఓపెన్ చేసుకోండి. ఏ ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేద్దాం అనుకున్నారో ఆ ఫోటోని నేను ఫోటోని సెలెక్ట్ చేస్తున్నాను. ఇందులో మనకి అవసరమైన పార్ట్ మాత్రం వచ్చి మిగిలింది అన్వాంటెడ్ ఏరియా అంతటిని అవసరమైన పార్ట్ని సెలెక్ట్ చేసిన తర్వాత పైన డన్ అనే ఆప్షన్ వచ్చింది, ఆ ఆప్షన్ని డన్ చేయండి. ఇంకా బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్ అంటే బ్యాక్గ్రౌండ్ ఒకే కలర్లో ఉన్నదంత బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్గా ఎరేజ్ అయిపోతుంది. ఒకవేళ అది కానీ మన షర్ట్ కలర్ కానీ బాడీ కలర్ కానీ కలిసి ఉంటే ఆటోమేటిక్ టూల్ ఓపెన్ చేసినప్పుడు ఉపయోగించినప్పుడు మన బాడీ పార్ట్లు కూడా ఎరేజ్ అయిపోతుంటే అప్పుడు మాన్యువల్ టూల్ ఉపయోగించుకొని పిక్చర్ని జూమ్ చేసుకొని మనం ఎరేజ్ చేసుకోవాలి. చూడండి, పై కిందన ఆప్షన్ ఏంటంటే ఎరేజర్ సైజ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి, పైన ఎరేజర్కి ఒక డాట్కి మధ్య డిస్టెన్స్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి పైన ఒక ఆప్షన్ ఉంది. నేను మాన్యువల్గా సెలెక్ట్ చేసి చూడండి పెద్ద చేసి ఎరేజ్ చేస్తున్నాను. ఈ విధంగా ఎరేజ్ చేసుకోవాలి ఫోటోని. ఎరేజ్ పూర్తిగా అయిపోయిన తర్వాత పైన డన్ అనే ఆప్షన్ వచ్చింది, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. డన్ అయిన తర్వాత సేవ్ అనే ఆప్షన్ వస్తుంది, కింద 1 2 3 5 స్మూత్ అని వచ్చింది. అదేంటంటే మన ఫోటో ఎరేజ్ చేసినప్పుడు ఏమైనా ఫైన్ ఎడ్జ్ రాకపోతే ఆ స్మూత్ ఫినిషింగ్ రావడం కోసం నేను 5th పెట్టాను. తర్వాత పైన సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది ఫోటో, బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అయిపోయి సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని వచ్చింది, ఫినిష్ చేశాను. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసిన ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలనే అంశాన్ని చెప్తాను. దీనికోసం ఫోటో లేయర్స్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇందులో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలి. గ్యాలరీ నుంచి ఒక ఫోటో తీసుకుంటున్నాను నేను బ్యాక్గ్రౌండ్ కోసం. యాడ్ ఫోటో అంటే మనం ఎరేజ్ చేసిన ఫోటోని దీని మీద యాడ్ చేస్తాం అన్నమాట. యాడ్లోకి వెళ్ళి ఎరేజ్ అయిన ఫోటో ఎరేజర్ అనే ఫోల్డర్ వస్తుంది, ఆ ఫోల్డర్లో ఫోటోని సెలెక్ట్ చేశాను. తర్వాత డన్ అనండి, ఆ బ్యాక్గ్రౌండ్ మీద ఫోటో సెట్ అవుతుంది. మనకి సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, నెక్స్ట్ రొటేటింగ్ కూడా చేసుకోవచ్చు. కిందన ఫ్లిప్ అన్నది అంటే ఏంటంటే రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ అవుతుందన్నమాట, ఫోటో ఆపోజిట్ డైరెక్షన్లో చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఫిట్ అంటే కనుక స్క్రీన్ మొత్తానికి ఆ ఫోటో ఫిట్ అవుతుంది. ఇంకా కలర్ అడ్జస్ట్మెంట్లు షాడో ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు. ఆ సైడ్ మనం ఒకవేళ తప్పుగా ఫోటో కానీ సెలెక్ట్ చేస్తే రిమూవ్ కూడా చేసుకోవచ్చు.
దాని మీద అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత పైన సేవ్ అనే ఆప్షన్ ఉంది, ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే ఫోటో సేవ్ అవుతుంది. ఇంకా యాడ్ ఫోటో అంటే ఇంకో ఫోటో కూడా ఎరేజ్ చేసింది ఏమైనా ఉంటే ఆ ఫోటోని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో కూడా కావాలంటే పెట్టుకోవచ్చు, నేను పెట్టడం లేదు. పైన సేవ్ అనే ఆప్షన్ వచ్చింది, అది కానీ క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది. డూ యూ వాంట్ టు సేవ్? షూర్, సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత బ్యూటీ స్కిన్ అనే ఆప్షన్ కింద ఉంది, అది నేను క్లిక్ చేస్తున్నాను. మీరు కానీ బ్యూటీ స్కిన్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోకపోతే ముందుగా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ లింక్ కూడా నేను కింద వీడియో కింద లింక్స్లో ఇస్తాను. ఇప్పుడు మన ఫోటో ఎంత సైజ్ కావాలో ఆ ఫోటో సైజ్ సెలెక్ట్ చేసుకుని డన్ అనండి. ఇప్పుడు దానికి మనం బ్లర్ ఎఫెక్ట్స్, నెక్స్ట్ బ్రైట్నెస్ అవి అడ్జస్ట్మెంట్లు అవి కింద ఉంటే అవి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత పైన కంపేర్ అనే ఆప్షన్ ఉంది, అంటే బిఫోర్ మన ఎడిటింగ్ చేయక ముందర ఎలా ఉంది, తర్వాత మన అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత బ్యూటిఫై చేసిన తర్వాత ఎలా ఉంది అనే అంశాన్ని కూడా చూసుకోవచ్చు. ఓకే, మీ ఎడిటింగ్ అంత అయిపోయిన పైన సేవ్ అనే ఆప్షన్ ఉంది, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కనుక ఫోటో సేవ్ అవుతుంది. అది డైరెక్ట్ షేర్ చేసుకోవచ్చు, అంటే వాట్సాప్లో ఫేస్బుక్లో ఇలాగ షేర్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు సేవ్ అంటే మామూలుగా ఫోన్లో డన్ అంటే సేవ్ అయిపోయి ఉంటుంది.